నమస్తే వెల్కమ్ టు జీందన్ పని ఒత్తిడి వల్ల సరైన నిద్రపోలేకపోతున్నారా అయితే మీకోసమే ఈరోజు ఓ హెల్తీ టిప్తో వచ్చాం దీనికి కేవలం నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు మంచి నిద్రను పొందవచ్చు అవునండి ఇది ఇప్పటికే చాలామంది ఫాలో అవుతున్న చిట్కా దాన్నే ఎన్ఎస్డిఆర్ అని కూడా పిలుస్తుంటారు ఎన్ఎస్టిఆర్ అంటే నిద్రపోకుండా పూర్తి విశ్రాంతి నాన్ స్లీప్ డీ ప్రెస్డ్ అన్నమాట అసలు ఎన్ఎస్టిఆర్ అంటే ఏంటి దాన్ని ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈ ఎన్ఎస్డిఆర్ గురించే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తాను కూడా ఇదే ఫాలో చేస్తున్నానన్నారు ఇది యోగా నిద్ర లాగా ఉంటుంది అలాగే ఇదొక ఆధ్యాత్మిక నిద్ర కూడా ఇందులో మెలుకుగా ఉంటూనే నిద్రపోవడం సాధన చెయ్యాలి నిద్ర మేల్కొల్పు మధ్య స్థితిని యోగా నిద్ర అంటారు మన ఋషులు చేసేది ఇలాంటిదేనని నిపుణులు అంటున్నారు వీరితో పాటు విల్లుకాడు పాండవుల్లో ఒకరైన అర్జునుడికి కూడా నిద్ర అవసరం లేదు ఎందుకంటే యోగ నిద్రను అభ్యసించడం ద్వారా అతను నిద్రను చేయించాడు అలాగే రామాయణ కాలంలో వనవాస సమయంలో లక్ష్మణుడు కూడా ఇదే ఆచరించాడని పురాణాలు చెబుతున్నాయి మీరు యోగా నిద్రను పది నుంచి ముప్పై నిమిషాలు సరిగ్గా సాధన చేస్తే ఏడు నుంచి ఎనిమిది గంటల గాఢ నిద్రను నాలుగు గంటల్లో పూర్తి చేయవచ్చు వాల్ స్ట్రీట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిజాయ్ తన పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎన్ఎస్డిఆర్ ని అంటే నిద్రపోకుండా పూర్తి విశ్రాంతిని తీసుకుంటానని చెప్పుకొచ్చాడు ఇందులో నిద్రపోకుండానే కొత్త శక్తితో మరలా పనికి సిద్ధమవుతానని తెలిపాడు ఎన్ఎస్డిఆర్ చిట్కాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో యూట్యూబ్లో ఉన్నాయి వీటిని అనుసరించి ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చు పది ఇరవై లేదా ముప్పై నిమిషాలు ఈ వీడియో ఒత్తిడి లేకుండా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు సుందరి పుచ్చా ఎనిమిది గంటల నిద్రను పూర్తి చేయలేని ఎందరో నిపుణులు నేడు చాలా మంది ఉన్నారు మారుతున్న వర్క్ షిఫ్ట్ల వల్ల నిద్రవేళలు పూర్తి చేసుకోలేని వారు కూడా ఉన్నారు వీటికి తోడు ఓటీలిట్ల దెబ్బకు రాత్రి వరకు మేల్కొని వెబ్ సిరీస్లు సినిమాలు చూస్తూ సరైన నిద్ర లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వారంతా ఈ పద్ధతిని పాటిస్తే ఖచ్చితంగా ఒత్తిడిని తగ్గించుకొని మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చు నాన్ స్లీప్ డీప్ రెస్ట్ ఎన్ఎస్టిఆర్ అనే పదాన్ని స్టాన్ డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ ఆండ్రూ ప్రపంచానికి పరిచయం చేశారు మనం నుంచి నిమిషాలు కళ్ళు మూసుకుని పడుకోవాలి ఆ తర్వాత మనం నుంచి గంటలు గాఢ నిద్ర నుంచి మేల్కొన్నట్టుగా రిలాక్స్ అనుభూతి పొందుతాం స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో మెదడు పనితీరుపై పనిచేస్తున్న డాక్టర్ ఆండ్రూ తాను స్వయంగా పదేళ్లుగా ఎన్ఎస్టిఆర్ ని అనుభవిస్తున్నానని నిద్రపోవడానికి ఏకాగ్రతతో ఉండేందుకు ఇది ఉత్తమ సాధనంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఎన్ఎస్టిఆర్ అనే పదం ప్రపంచానికి కొత్త కావచ్చు కానీ ఈ ప్రక్రియ మన దేశాలకి సంవత్సరాల క్రితమే పరిచయమైంది మన గ్రంథాల్లో కూడా దీని గురించి వివరించారు ఎన్ఎస్డిఆర్ వెనుక యోగా నిద్ర ఉంది ఇందులో మెదడులో ఉన్న న్యూరాన్లను వివిధ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి వీటిలో తరంగాలు మనం సంతోషంగా ఉండటానికి పనిచేస్తాయి మనం ఒత్తిడికి గురైన రోజు మెదడులోని తరంగాల కార్యకలాపాలు తగ్గుతాయి యోగా నిద్ర ధ్యానం మెదడులో అల్పా వేవ్ కార్యాచరణను పెంచుతుంది అప్పుడు మనం సంతోషంగా ఉంటాం మనసు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళినప్పుడు మన హృదయ స్పందన మందగిస్తుంది మెదడు బీటా తరంగాల నుంచి తరంగాలకు మారుతుంది బీటా తరంగాలు చురుకైన మనసుతో సంబంధం కలిగి ఉంటాయి అయితే అల్పా తరంగాలు ప్రశాంత స్థితికి మరింత చురుకుగా ఉంటాయి ఆ తర్వాత మనం రిలాక్స్ అవుతాం యోగా నిద్ర కూడా బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది క్రమం తప్పకుండా యోగా ధ్యానం చేసే వ్యక్తులు ఇతర వ్యక్తుల కంటే మెరుగైన లోతైన నిద్రను కలిగి ఉంటారని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయి యోగా నిద్రపోవాలంటే ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం స్టెప్ వన్ నిశ్శబ్దంగా మసక వెలుతురు ఉన్న ప్రదేశంలో మీ వెనుక భాగంలో పడుకోండి శరీరాన్ని పూర్తిగా వదులుగా వదిలేయండి మీ అరచేతులను తెరిచి ఆకాశం వైపు ఉంచండి స్టెప్ టూ తొరత శ్వాసను గట్టిగా తీసుకోండి ఆపై సాధారణంగా తీసుకుంటూ ఉండాలి అలాగే దృష్టిని కుడి పాదం కాలువేళ్లపై ఉంచాలి ఈ సమయంలో మీ మనసు యాదృచ్ఛిక ఆలోచనలు తీసుకురాకుండా ప్రయత్నించండి స్టెప్ త్రీ మీ దృష్టిని కాలు నుంచి మోకాలి వరకు తర్వాత తొడపైకి తీసుకురండి ఆ తర్వాత ఎడమ కాలుతో కూడా ఈ విధానాన్ని పునరావృతం చేయండి ఇలా చేస్తున్నప్పుడు గొంతు ఛాతి మొదలైన వాటిపై దృష్టి పెట్టండి స్టెప్ ఫోర్ లోతైన శ్వాస తీసుకోండి ఈ స్థితిలో కొంత సమయం పాటు పడుకోండి ఇప్పుడు చుట్టుపక్కల వాతావరణంపై దృష్టి పెట్టండి కుడివైపు తిరిగి ఎడమవైపు నాసిక రంధ్రం ద్వారా ఊపిరి పీల్చుకోండి స్టెప్ ఫైవ్ ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది కాసేపయ్యాక మెల్లగా లేచి కూర్చోండి నెమ్మదిగా కళ్ళు తెరవండి మన ఆరోగ్యానికి డెబ్బై ఐదు శాతం కారణాలు ఒత్తిడికి సంబంధించినవని పరిశోధకులు సూచిస్తున్నారు ఒత్తిడితో దీర్ఘకాలిక ప్రభావాలు కూడా ఉంటాయి దీని కారణంగా అల్జిమస్ అలర్జీస్ కీళ్ళనొప్పులు పొట్టకు సంబంధించిన వ్యాధులు కూడా అటాక్ చేసే అవకాశం ఉంది యోగా నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది నిద్రలేక ఇబ్బంది పడుతున్న వారు మంచి నిద్రను పొందేందుకు సహాయపడుతుంది మనసును ప్రశాంతపరుస్తుంది ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది మానసిక అలసట దూరం అవుతుంది శరీర నొప్పులను తగ్గిస్తుంది అలసట ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది మరిని విలువైన హెల్దీ టిప్స్ కోసం తెలుగు ఛానల్ టీవీ